హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాప్ వ్యూస్. నిన్నటి ఎపిసోడ్ చూసిన ప్రతి ఒక్కరికి ఒక డౌట్ వచ్చి ఉంటుంది, ఏంటంటే ఎందుకు కొందరిని బాగా పొగిడారు, ఎందుకు కొందరిని అస్సలు పట్టించుకోలేదు అని. అది రావడం చాలా సహజం, కానీ ఇందులో ఉన్న మతలబ్ ఏంటంటే ఇది ఒక ప్లానింగ్, ఒక పద్ధతి ప్రకారం జరిగిందనమాట. బిగ్ బాస్ టీం కొంతమందిని హైలైట్ కావాలని హైలైట్ చేస్తుంది, కొంతమందిని కావాలని హైలైట్ చేయదు. హైలైట్ చేయకపోతే ఏమైందంటే ఆడియన్స్లో దానికోసం ఒక డిస్కషన్ స్టార్ట్ అవ్వాలని, అలాగే ఆడియన్స్లో వాళ్ళ కోసం ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయాలని చెప్పి వాళ్ళు చేస్తున్న ప్రయత్నం. దీన్ని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ముందుగా వీడియోని లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ని ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో, 500 సబ్స్క్రైబర్స్ తొందరగా అయిపోయారు, ఒక్కరోజులోనే అయిపోయారు. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. అలాగే ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ పాయింట్ చెప్పినా లాజికల్ ఎక్స్ప్లెనేషన్తో చెప్తాను, అలాగే ఏ ఇష్యూ ఉన్నా అక్కడ ఏం జరిగింది అని కాకుండా అక్కడ ఏం జరిగిందో పాటు నా ఒపీనియన్ కూడా చెప్తాను. సో నిన్నటి ఎపిసోడ్లో ఒక్కొక్కరిని తీసుకొని, అంటే అక్కడ ఎవరెవరినైతే పొగిడారు, మెయిన్గా ఎవరెవరిని పొగడలేదు, అలాగే ఎందుకు చేశారు, దాని వెనకాల ప్లాన్ ఏమై ఉంటుంది అన్నది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ఫస్ట్ బాలాదిత్య. బాలాదిత్య మీరు వీక్ వన్ గమనిస్తే ఎక్కడ చూసినా బాలాదిత్యనే కనిపించాడు. సో బాలాదిత్య మాటలు, బాలాదిత్య ఆటలు, బాలాదిత్య పాటలు, ఎపిసోడ్ వీక్ మొత్తం బిగ్ బాస్ అంటే బాలాదిత్యలాగా సాగింది. అప్పుడే జనాలు కూడా అప్పట్లో టాప్ 5 విన్నర్ మెటీరియల్ బాలాదిత్య అని పెట్టేశారు. ఎప్పుడైతే వీక్ 2 వీక్ 3 అలా నెక్స్ట్ డే ప్రోగ్రెస్ అయిందో, నెమ్మది నెమ్మదిగా మిగతా కంటెస్టెంట్స్ ఓపెన్ అప్ అవ్వటం స్టార్ట్ చేశారు. వాళ్ళు ఓపెన్ అప్ అవ్వటం, వాళ్ళ గొడవలు అవ్వటం, సో వాళ్ళలో వాళ్ళు గొడవలు పట్టడం, టాస్క్లు కొంచెం బలంగా ఆడటం, ఇలాంటివి జరిగినాయి. దానికి ముందు వరకు ఏమైంది, ఏ గొడవ వచ్చినా ఏదొచ్చినా బాలాదిత్య దగ్గరికి వెళ్ళేవాళ్ళు, బాలాదిత్య వాళ్ళకి పెద్దరాళ్ళ తీర్పులు చెప్పేవాడు, అన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేవాడు. ఇంగ్లీష్ నేర్పించడం దగ్గర నుంచి వంటలో ఎంత జీలకర్ర వేయాలి దాకా మొత్తం అంతా బాలాదిత్య చేతుల మీదగానే నడిచేది. ఎప్పుడైతే మిగతా వాళ్ళు ఓపెన్ అయ్యారో, సో అప్పుడు బాలాదిత్య ఇంపార్టెన్స్ తగ్గింది. దాంతోపాటు ఇంకోటి ఏం జరిగిందంటే, నాగార్జున గారు క్లియర్గా బాలాదిత్యకి ప్రవచనాలు చెప్పటం ఆపేసి అన్నారు, అంటే టీచింగ్స్. బాలాదిత్య మెయిన్ బలమే తన మాటలు. బాలాదిత్య మంచి స్పీకర్, మంచి వక్త, మంచిగా మాట్లాడగలడు, ఎదుటి వాళ్ళని కన్విన్స్ చేయగలడు. అలాగే ఎక్కడ ఇంకో తన స్ట్రెంత్ ఏంటంటే సహనం కోల్పోకుండా ఉండటం. సో తొందరగా కోపం రాదు, సో తన సహనంతో ఎదుటి వాళ్ళకి చెప్పగలడు. సో బాలాదిత్య మీద ఎవరు అంత ఈజీగా అరవలేరనమాట దానివల్ల. ఎందుకంటే అవతల నుంచి ఒక వ్యక్తి కూల్గా మాట్లాడుతున్నప్పుడు ఇవతల నుంచి ఎవరు అరవలేము, అరిస్తే మనమే బ్యాడ్ అయిపోతాం. కాకపోతే ఎప్పుడైతే నాగార్జున గారు టీచింగ్ ఆపేయమన్నారో, రేవంత్కి కానీ ఎవరికి కానీ ఏదైతే చెప్తున్నాడో, సో జనాలు బాలాదిత్య దగ్గరికి వెళ్ళటం మానేశారు, బాలాదిత్య కూడా మిగతా వాళ్ళకి చెప్పడం మానేశాడు. సో దానివల్ల అక్కడ ఒక కరెక్షన్ కట్ అయిపోయింది బాలాదిత్యకి. రెండు, గేమ్లో కూడా ఏం చేస్తే ఏమయ్యిద్దో అన్న కన్ఫ్యూజన్లో బాలాదిత్య ఉండిపోయాడు. రెండో వారం జరిగిన దొంగలు, మూడో వారం జరిగిన దొంగల టాస్క్లో బాలాదిత్య ఇన్ఫ్యాక్ట్ బాగా పర్ఫామ్ చేశాడు. నేను పెట్టిన టాప్ 5లో బాలాదిత్య లేకపోయినా కూడా బాలాదిత్య కానీ 5 కానీ చాలా యాక్టివ్గా లైవ్లో బాలాదిత్య చాలా స్ట్రాటజీస్ చెప్పాడు, టీంను నడిపించాడు, అన్నీ చేశాడు. కాకపోతే అవన్నీ వదిలేసి కేవలం ఒక్క పాయింట్ని హైలైట్ చేశారు, ఏంటంటే ఇనాయాని అంత గొడవ జరుగుతుంటే ఇనాయాని అలా లాక్కుంటే వెళ్తుంటే నువ్వు ఒక పెద్దవాడివి, నీ టీం కాబట్టి నువ్వేం చేయకుండా ఎందుకు సోఫాలో కూర్చున్నావు అని ఒక పాయింట్, ఒక ఎలిగేషన్ రేస్ చేసి వెనక ఉంచబెట్టారు. నిన్న కూడా బాలాదిత్య దగ్గర ఎందుకు డబ్బులు లేవు, లేదంటే అసలు నువ్వు గీతుకి ఎందుకు డబ్బులు లేదు అని, అసలు గీతుకి డబ్బులు ఇవ్వటం ఇవ్వకపోవటం పెద్ద మ్యాటరా, దానికోసం అంత నుంచో పెట్టి మాట్లాడకుండా చేసి పని మాట్లాడమని చేసినా, ఏదైనా సరే బాలాదిత్యని అక్కడ కార్నర్ చేసే ప్రయత్నం చేశారు. సో ఇవన్నీ ఎందుకు చేశారో తెలుసా, ఇవన్నీ బిగ్ బాస్ టీము ఆడియన్స్లో బాలాదిత్య కోసం ఒక ఇంప్రెషన్ పెంచడం కోసమే చేశారు. అసలు బాలాదిత్యని మామూలుగా, బాలాదిత్య బాగా ఆడావు, నీ క్యారెక్టర్లో నువ్వు ఆడావు, అంతే నువ్వు అంతే చేయగలగట్టు అంతే చేసావంటే అయిపోయింది మ్యాటర్ అక్కడితో. ఎవ్వరు బాలాదిత్య కోసం ఏం మాట్లాడరు. ఈరోజు ఎవరెవరైతే సోషల్ మీడియాలో డిస్కస్ చేస్తున్నారో, కామెంట్స్ చేస్తున్నారో బాలాదిత్య కోసం ఏం చేయట్లేదు అని చెప్పి, సో అసలు ఈ మ్యాటరే ఉండేది కాదు. ఇలాంటిది ఒకటి ట్రిగ్గర్ అవ్వాలి, బాలాదిత్య కోసం ఆడియన్స్ డిస్కస్ చేసుకోవాలి. అలాగే బాలాదిత్య కూడా అక్కడ నెగిటివ్గా పెట్టడం, నెగిటివ్గా క్లాస్ పెట్టడం వల్ల ఏమైంది అంటే, తను కూడా ఇంకా ఏదో చేయాలి, ఇంకా ఏదో చేయాలన్న ఉద్దేశంలో ఇంకా బాగా ఏదైనా చేస్తాడు అని. సో ఆడియన్స్ లో బాలాదిత్యాన్ని కొంచెం హైప్ చేయాలనుకుంటున్నారనమాట. సో బిగ్ బాస్ టీం కూడా ఇప్పటి వరకు చాలా మంది కంటెస్టెంట్స్ కి ఫ్యాన్స్ ఎవరు లేరు, కొంతమంది హైలైట్ అయ్యారు, మిగతా వాళ్ళని కూడా హైలైట్ చేద్దాం అనుకున్నారు. ఆ హైలైట్ చేసే క్రమంలోనే కావాలనే బాలాదిత్యాన్ని అక్కడ కార్నర్ చేసే ప్రయత్నం చేశారు. ఇలాంటివి ఇంతకు ముందు కూడా జరిగినాయి, మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు కూడా జరుగుతాయి. సో అది ఒక ప్లాన్ ప్రకారం చేసిందే. సో దానివల్ల ఇప్పుడు ఈ డిస్కషన్లు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది ఒక పాయింట్. రెండో పాయింట్, అర్జున్ ఆడిన గేమ్ మీలో ఎవరికైనా నచ్చిందా? ఎవరికి నచ్చుండదు, ఎందుకంటే తన అసలు ఏం ఆడలా, తను కేవలం తన పర్సనల్గా ఏమేమి కావాలో అవి మాత్రమే తీర్చుకున్నాడు. ఎవరైనా కస్టమర్ హోటల్కి వెళ్తే వెయిటర్తో ఫోటో దిగటం అన్నది, వెయిటర్తో కలిపి ఫుడ్ పెట్టించుకోవడం అన్నది అలాంటివి ఏమి ఉండవు. కాకపోతే అది తన పర్సనల్ గేమ్ ఆడాడు. మామూలు కేసులు అయితే అర్జున్ని చెడమడ తిట్టాలి,
ఏంటి నువ్వు ఆడిన గేమ్, అలా ఒక్కళ్ళతోనే ఆడితే అలాగా, ఇది నీ పర్సనల్గా ఆడుకున్న తప్పితే గేమ్ టాస్క్ని టాస్క్లు ఆడలేదు. సో అక్కడ బిగ్ బాస్ టీం ఎవరినైనా తిట్టాలనుకుంటే ఎలాగైనా తిట్టచ్చు, పొగడాలనుకుంటే ఎలాగైనా పొగడచ్చు. ఇది కూడా నిన్న మనకు ప్రూవ్ చేశారు. అది చాలా సింపుల్గా తీర్చేశారు. నీ టాస్క్ నువ్వు అలా ఆడాలనుకున్నావు, నువ్వు ఆడావు, నీ పర్సనల్గా నువ్వు తీర్చుకున్నావు తీర్చుకున్నావు. మిగతా వాళ్ళు కూడా క్వశ్చన్ చేశారన్నమాట, సార్ మాకేం లేదంటే అది అతని డబ్బు, అతను ఎలా ఆడాలనుకుంటున్నాడో అతని ఇష్టం అని చెప్పి సింపుల్గా తెలిసారు. ఇది ఎందుకో కూడా చెప్తాను. అలాగే పక్కన శ్రీశక్తి అని కూడా, నీ టార్గెట్ చాలా క్లియర్ అమ్మా, నువ్వు చాలా బాగా ఆడావు, సో నీకు 1000 రూపీస్ టిప్ అన్నారు. అంతేగాని ఏంటమ్మా నువ్వు ఇలా ఒక్కరితో ఆడుకుంటే ఎలాగా, సో మిగతా వాళ్ళకి ఎలా ఛాన్స్, సో పై మాత ఈ గొడవ ఏంటి, ఎందుకు మిగతా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వలేదు, అలా ఒక్కటి కూడా అనలా. ఇక్కడ కూడా ఎందుకు అనలా తెలుసా, ఇక్కడ ముందు రోజు అర్జున్ జైలుకి వెళ్ళినప్పుడు డిస్కషన్ జరిగింది. ఏంటి అంటే శ్రీశక్తి అని అర్జున్ చెప్తుందన్నమాట, నేను దానికి ముందు కూడా చెప్తాను శ్రీశక్తి అర్జున్తో, నేను నా గేమ్ కోసం ఎవరినైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాను, నిన్ను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాను, సో నీ గేమ్ నువ్వు ఆడుకో అని. మళ్ళీ జైలుకి వెళ్ళినప్పుడు కూడా చెప్తుంది, నువ్వు ఏ అమ్మాయి అని చెప్పి దయ చూపించొద్దు, నా మీద కూడా దయ చూపించొద్దు, నువ్వు నా కోసం వచ్చావేంటి, నువ్వు నీ గేమ్ నువ్వు ఆడుకో అని. అప్పుడు కూడా మన బాబు ముసముసల నవ్వులే నవ్వుతున్నాడు. తర్వాత రాత్రికి రియలైజ్ అయ్యాడు. రియలైజ్ అయ్యి ఏం చెప్పాడు, ఇది లైవ్ చూస్తున్నారు తెలుసు, ఎపిసోడ్లో లేదు, కెమెరాలో చెప్తున్నాను అనమాట, ఆడియన్స్ నాకు ఈ ఒక్క వీక్ ఓటేయండి, నెక్స్ట్ వీక్ నుంచి నేను మారిపోయి గేమ్ అంటే ఎలా ఆడాలో గేమ్ ఆడి చూపిస్తా అని చెప్తున్నాడు. దీనికి బిగ్ బాస్ ఇంకో డౌట్ వచ్చింది, అరే వీడు మారిపోయి వాడంతటా ఆడి సపరేట్గా గేమ్ ఆడుకుంటే మనకు ఒక ట్రాక్ కావాలి కదా శ్రీసత్యతో, ఆ ట్రాక్ ఎక్కడి నుంచి వస్తుంది, రాదు. సో వీడు అలా సైడ్ ట్రాక్లోకి వెళ్ళకూడదని చెప్పి ఇక్కడ అర్జున్ని మంచిగా పొగిడారు, శ్రీసత్యాన్ని మంచిగా పొగిడారు, ఇద్దరిని కలిపితే కూడా మంచిగా పొగిడారు, ఇద్దరు బాగా చేశారని. ఒకవేళ ఇద్దరికి వీడియో క్లాసులు పీకుంటే ఏమైందంటే వీళ్ళిద్దరు బాండ్ బ్రేక్ అయిపోయింది. బిగ్ బాస్ టీమ్ దానికి అలా వద్దు, వాళ్ళకి వాళ్ళకి కంటెంట్ కావాలి, ఎందుకంటే ఈ సెక్టర్ ఆడియన్స్ కూడా ఉంటారు, లవ్ స్టోరీ చూసే ఆడియన్స్ కూడా ఉంటారు. సో వాళ్ళకి ఆ లవ్ పాటలు కూడా ఉంటాయి, ఆ పాటలు కూడా ప్లే చేయాలని చెప్పి వాళ్ళ దగ్గర ఉంటుందన్నమాట. సో దానికోసం ఆ కంటెంట్ని అలా ఉంచాలని వాళ్ళిద్దరిని అలా పొగిడారు. ఇప్పుడు మిగతా వాళ్ళ దగ్గర వద్దాం, ముఖ్యంగా కీర్తి. కీర్తి టాస్క్లో ఎవరు ఎలా పర్ఫామ్ చేశారో, ఏది హోటల్ వర్సెస్ హోటల్ టాస్క్లో కీర్తి కూడా అలాగే పర్ఫామ్ చేసింది. ఎవరు పర్ఫార్మెన్స్ బాగాలేదు, సో కీర్తి పర్ఫార్మెన్స్ కూడా బాగాలేదు, ఇందులో ఆర్గ్యుమెంట్ లేదు, నేనేం పొగడను కూడా బాగాలేనప్పుడు బాగాలేదని. కాకపోతే నెక్స్ట్ కెప్టెన్సీ టాస్క్ ముగ్గురు అమ్మాయిలు బాగా ఆడారు. సో బిగ్ బాస్ టీం అనుకుంటే ముగ్గురిని పొగిడి కీర్తిని కొంచెం పొగడచ్చు. సింపుల్గా ఏదో వేరే వేరేలకు ఏదో చెప్తా కెప్టెన్ అయ్యో కీర్తి కంగ్రాచులేషన్స్ అని చెప్పారు తప్పితే పొగడలా. ఎందుకు పొగడలేదు అంటే కీర్తిని కూడా బిగ్ బాస్ టీం హైలైట్ చేయాలనుకుంటుంది. కీర్తిని కూడా అక్కడ బాగా ఆడామమ్మా అని పొగిడితే మ్యాటర్ అక్కడితో క్లోజ్ అయిపోయేది. ఈరోజు ఇన్స్టాలో వస్తున్న మెసేజ్ పోస్టులు కానీ లేదంటే కామెంట్స్ కానీ ఎక్కడైనా కీర్తిని ఎందుకు పొగడలేదు, బిగ్ బాస్ టీం పక్షపాతం చూపిస్తుంది, కావాలని కొందరినే పొగుడుతున్నారు, ఇలాంటి డిస్కషన్ లేదు. ఇది ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో, కొంచెం మంది ఫ్యాన్స్ వాళ్ళు రేస్ చేస్తారు. ఈ రేస్ చేసినప్పుడు ఏమైందంటే న్యూట్రల్ ఆడియన్స్ మీద ఇది ప్రభావం చూపించింది అనమాట. వాళ్ళకు కూడా అనిపిస్తుంది, ఎవడని కామెంట్ చదివాడు అనుకోండి, కీర్తిని కావాలనే పొగడలేదని ఒక న్యూట్రల్ ఆడియన్స్ కనిపిస్తుంది. నేను ఎపిసోడ్ చూసిన వాళ్ళకి రైటే కదా, ఎందుకు కీర్తిని పొగడలేదు, బిగ్ బాస్ టీం నిజంగానే పక్షపాతం చూపిస్తుంది, కీర్తిని సపోర్ట్ చేద్దాం, ఇలాంటి థాట్ ఒకటి వస్తుంది. అందరికీ రాదు కానీ కొంతమందికైనా వస్తుంది. సో ఇలాంటి దోటి క్రియేట్ చేసి కీర్తిని కూడా బిగ్ బాస్ టీం లేపుదాం అనుకుంటున్నారు, అంటే హైలైట్ చేద్దాం అనుకుంటున్నారు. ఎందుకంటే నాగార్జున గారు కూడా ఒక మాట చెప్పారు, తనలో పొటెన్షియల్ ఉంది, క్యాపబిలిటీస్ ఉన్నాయని. సో తనకి ఎంటర్టైన్మెంట్ యాంగిల్ అనేది లేదు కీర్తికి, ఏది బూమ్ బూమ్ షక్ షక్ కాకుండా అలాంటిది కాదు, న్యాచురల్గా వచ్చే ఎంటర్టైన్మెంట్ యాంగిల్ లేదు. రెండు, ఒక లాంగ్వేజ్ ఇష్యూ ఉంది, తన కొన్ని మాటలు జారుతుంది, అది కొంతమందికి అది రియల్గా చూస్తే కనుక అది తప్పు మాటలే, కాకపోతే ఒక లాంగ్వేజ్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ తనకి ఇవ్వచ్చు నా లెక్క ప్రకారం, అయ్యే రిపీట్ అయితే మళ్ళీ ఇవ్వకూడదు. కాకపోతే టాస్కులు బలంగా ఆడగలదు అనిపించింది, రెండు మూడు టాస్కుల్లోనూ తను ప్రూవ్ చేసుకుంది. గమనించిన వాళ్ళకి మాత్రమే అర్థమైంది, గమనించిన వాళ్ళు ఏం చేయలేం, కానీ ప్రూవ్ చేసుకుంది. సో తనలో పొటెన్షియల్ ఉంది, సో తను ఇలా రేపి గిల్లి వదిలేస్తే తర్వాత నుంచి వాళ్ళు ఏదోటి చేస్తారని చెప్పి కావాలని అలా చేశారు. ఇది రెండు, మూడోది అనుకుంటాను నేను చెప్పింది. సో ఆదిత్య కోసం చెప్పాను, అర్జున్ దీని కోసం చెప్పాను, నెక్స్ట్ కీర్తి కోసం కూడా చెప్పాను. ఇక మిగతా వాళ్ళల్లో కొంతమందిని అసలు టచ్ చేయలే, వాళ్ళని కూడా ఎందుకు టచ్ చేయలేదు తెలుసా, వాళ్ళే వాళ్ళకి గుడ్ చెప్పినా బ్యాడ్ చెప్పినా వాళ్ళు చేసేది ఏమీ లేదు అన్నది వాళ్ళ ఉద్దేశం. సో ఇలా చెప్తే కనీసం వాళ్ళల్లో అసలు వాళ్ళని టచ్ చేయకుండా ఉంటే వాళ్ళల్లో కొంచెమైనా ఇంకొంచెం ఇంకా ఆడాలి అన్న కసొచ్చి బాగా ఆడతారని. లైక్ వసంతి, వసంతి ఇన్ఫ్యాక్ట్ నిజంగా బాగానే ఆడింది, అంటే బాగా ఆడటం అంటే గేమ్ మొత్తంలో కనిపించింది, కాకపోతే తను రాంగ్ పర్సన్ చూస్ చేసుకుంది, రాజ్ అంట పడింది, ఆ రాజ్ అసలు ఏం డబ్బులు ఇవ్వలేదు. సో తన టైం వేస్ట్ అయింది. కాకపోతే ఇప్పుడు మనకి ఎఫర్ట్స్ ఎప్పుడు కనిపిస్తాయంటే దాని రిజల్ట్ వచ్చినప్పుడు కనిపిస్తాయి. ఏ పని చేసినా, పని ఎంత కష్టపడి చేసినా అవుట్పుట్ అనేది ఉండాలి కదా. సో తన దగ్గర అవుట్పుట్ కనిపించలేదు. ఎప్పుడైతే నీ దగ్గర అవుట్పుట్ లేదో నువ్వు ఎలివేట్ అవ్వవు. నువ్వు ఎలివేట్ అవ్వనప్పుడు నువ్వు ఎంత రాత్రి అంతా ఎంత మేలుకున్నా ఏం ఉపయోగం, ఎంతసేపు చూపిస్తారు బిగ్ బాస్, 10 నిమిషాలు చూపిస్తారు ఎంతసేపు మేల్కున్నా. సో మేల్కున్న తర్వాత నువ్వేం సాధించావు, లేదంటే ఎంటర్టైన్మెంట్ ఏం చేసావు, జోకులు ఏం వేసావు, డ్యాన్స్ ఏం చేసావు, ఇలాంటిది ఏదో ఒకటి. సో అది లేకపోవటం వల్ల వసంతిని పొగడలేదు. వసంతి దానికి బిగ్ బాస్ టీమ్ని కానీ నాగార్జున గారిని కానీ అబ్జెక్ట్ చేస్తున్నట్టు మాట్లాడింది, కానీ తనకు ఒక పాయింట్ అర్థం కాదు. కానీ అలా అబ్జెక్ట్ చేయడం కూడా తనకు కరెక్ట్, ఎందుకంటే కొంతమంది అయినా మళ్ళీ తనకు కూడా అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది, అయ్యో వసంతి ఏంటి పాపం అని. కాకపోతే వసంతిలో
వాళ్ళకి బిగ్ బాస్ టీంకి హైలైట్ చేసినంత ఏం కనిపించదు. అంటే నెగిటివ్గానే చెప్పడానికి ఏం కనిపించట్లా, పాజిటివ్గానే చెప్పడానికి ఏం కనిపించట్లా. వసంతి ఒకళ్ళు, రోహిత్ మెరీనా ఒకళ్ళు, రాజు ఒకళ్ళు, వీళ్ళని ఏ యాంగిల్లో నడిపిద్దాం అంటే వాళ్ళకి వాళ్ళ యాంగిల్ ఇవ్వట్లా. కనీసం నెగిటివ్ యాంగిల్ ఇస్తే నెగిటివ్గానే తీసుకెళ్తారు, పాజిటివ్ యాంగిల్ ఇస్తే పాజిటివ్గా తీసుకెళ్తారు. ఏ యాంగిల్ వీళ్ళు ఇవ్వట్లా. వీళ్ళు చాలా వరకు న్యూట్రల్గా ఉంటున్నారు అన్నమాట. సో వీళ్ళు ఆడుతున్నట్టు ఉంటారు కానీ అవుట్పుట్ ఉండదు, అదే ప్రాబ్లం. సో ఇప్పుడు రాజు ఆడాడు, అసలు ఎక్కడ ఏం కనిపించలేదు కానీ తను డబ్బులు దాచుకున్నాడు. సో రాజుని ఏం తిట్టాలి? అలాగే మెరీనా రోహిత్ ఫుల్గా మేల్కొన్నాడు రాత్రంతా. ఇప్పుడు మెరీనా రోహిత్ని మీరు అసలు ఏం చేయలేదని తిట్టడానికి లేదు, అలా చెప్పి ఏదైనా చేశారని చెప్పడానికి లేదు. సిమిలర్ టు వసంతి. సో వాళ్ళకి ఏంటంటే ఏం లేదు, అందుకని వాళ్ళని అసలు ఏం టచ్ చేయలేదు అనమాట. సో వాళ్ళకేం ఫీడ్బ్యాక్స్ ఉండవు. సో మనం బిగ్ బాస్ హౌస్లో ఏదో ఒకటి చేయాలి, ఒక ఇంపాక్ట్ అనేది ఉండాలన్నమాట. పాజిటివ్గానో నెగిటివ్గానో ఇంపాక్ట్ ఉంటే అయితే ఎలిమినేట్ అయిపోతాం, లేదంటే ముందుకెళ్తాం. అలా ఉంటే ఏమైందంటే అలా డల్గా ఉండి ఏదో ఒక రోజు ఎవరైతే నెగిటివ్ కంటెస్టెంట్స్ ఉండరో ఓటింగ్ లిస్ట్లో, ఆ రోజు వీళ్ళు అవకాశం వచ్చి వీళ్ళు ఎలిమినేట్ అయిపోతారు అనమాట. సో బిగ్ బాస్ టీమ్ ప్లాన్ ప్రకారం కొంతమందిని హైలైట్ చేస్తున్నారు, కొంతమందిని కావాలని హైలైట్ చేయట్లేదు, కొంతమందిని హైలైట్ చేయడానికి రీజన్స్ లేవు, తొక్కేయడానికి కూడా రీజన్స్ లేవు, కాబట్టి వాళ్ళు అలాగే ఉంటున్నారు. సో ఇది ఇంకొకటి. ఇంకొక లాస్ట్ పాయింట్ ఏంటంటే గీతు. గీతుని ఎప్పుడు చూసినా బాగా సపోర్ట్ చేస్తారు. ఎందుకు సపోర్ట్ చేస్తారు గమనించారా? గీతకి అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరికి పడదు. మెజారిటీ ఒక అదిరెడ్డి చెప్తే ఎవ్వరికి పడదు. కావాలని గీతని అలా పొగుడుతూ ఉంటే ఏమిటంటే మిగతా వాళ్ళకి కోపం వస్తూ ఉంటుంది. ఏంది అమ్మాయి మనల్ని ఇన్ని మాట్లాడుతుంది, ఐదు పడితే అది మాట్లాడుతుంది, అమ్మాయిని ఎందుకు ఎంత పొగుడుతున్నారు, సో మనం కూడా ఇలా ఏదైనా చేయాలబ్బా అన్నట్టు ఉంటుంది. అలా అని ఫస్ట్ వీక్ నుంచి చూసుకుంటే కనుక మీరు దాని ఆ రిజల్టే ఇనాయా సుల్తానా. గీతుని ఎప్పుడైతే బాగా పొగుడుతున్నారో, ఇది గేమ్ ఇలాగే ఉండాలని పొగుడుతున్నారో, ఆ తర్వాత వారమే ఇనాయా సుల్తానా బయటకు వచ్చింది, ఓపెన్ అప్ అయింది. అంతవరకు తను టాస్క్లు ఆడాలనుకుంది, కానీ తను తప్పు చేసిందో రైట్ చేసిందనో వదిలేయండి, అది వేరే విషయం. కాకపోతే ఓపెన్ అప్ అయిందా లేదా అన్న పాయింట్ మాత్రం చెప్తున్నా, ఎవరు రైట్ ఎవరు రాంగ్ అన్న నేను చెప్పట్లేదు. సో వాళ్ళ ప్లాన్ ఏంటి, వస్తున్న అవుట్పుట్ ఏంటి చెప్తున్నా. సో బిగ్ బాస్ టీము అది మామూలుగా సింపుల్ టీం ఉండదు, వాళ్ళ వెనకాల చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఈవెన్ మీరు లైవ్ గమనిస్తే ఒక్కొక్కరిని నామినేషన్ పిలుస్తారు, ఒకళ్ళని నామినేషన్ పిలిచి వాళ్ళు నామినేట్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఒక 10 నిమిషాలకు కానీ ఇంకొకరిని పిలవరు. ఎందుకంటే వాళ్ళు ఎవరు నామినేట్ చేశారు, ఓకే, దాని ప్రకారం నెక్స్ట్ వాళ్ళ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి అనమాట. నెక్స్ట్ ఎవరిని పిలవాలంటే దాని మీద ర్యాండమ్గా ఎవరిని పడితే వాళ్ళని పిలవరు. వాళ్ళని ఎవరు నామినేట్ చేయాలనుకుంటున్నారో ఇప్పుడు కొంతమందికి రీజన్స్ ఉండవు. సో వాళ్ళని ఏం చేస్తారంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు నామినేట్ చేసేటట్టు వాళ్ళని ఆ టైంలో పిలుస్తారు. వాళ్ళు ఏదైనా క్యాలిక్యులేటెడ్గా చేస్తారు, మా ఏదో అల్లటప్పగా స్క్రీన్ ముందు కూర్చొని ఏదో రాస్తాం టాస్క్ రాస్తామని కాదు, వాళ్ళకి ఏది కావాలనుకుంటున్నారో అది జరిగేటట్టు చేస్తారనమాట. సో అలాగా కావాలని షోకి, అది కూడా షోకి అవసరమైనట్టే, పర్సనల్గా పెట్టుకొని కంటెస్టెంట్స్ మీద అభిమానం పెట్టుకొని చేయరు. ఇది ఎందుకు ప్రూవ్ ఏది చెప్తున్నానంటే నేహాతో అది మనకు ప్రూవ్ అయింది. నేహా స్టార్ మావల్స్ యాంకర్ చెప్పాలంటే నాగార్జున గారు కూడా క్లోజ్, కానీ నేహాని ఈజీగా ఎలిమినేట్ చేసేసారు. సో కంటెస్టెంట్స్ ప్రకారం చేయరు. వాళ్ళ షోకి ఏది అవసరం, షోకి ఏది ఇంపార్టెంట్, అలాగే వాళ్ళకి కొన్ని నియమాలు ఉన్నాయి. ఇప్పుడు ఓట్లు తక్కువ వస్తే ఎవరిని ఎలిమినేట్ చేయాలి, అలా కొన్ని పాలసీస్ వాళ్ళకంటూ కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి కాబట్టి అవి పాటిస్తా, అలాగే షోకి ఏది అవసరం అది చేసుకుంటే వెళ్తారనమాట. సో నేను చెప్పే పాయింట్లు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. నేను చెప్పిన లాజిక్స్ మీకు నిజంగా అర్థమైతే సీరియస్గా లైక్ కొట్టి కామెంట్ చేయండి మీకు అర్థమవుతుందా లేదా అని. సో అలాగే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు కొంచెం ఒక బూస్ట్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎన్ని వ్యూస్ వచ్చినా కూడా అవి నాకు అంత వేస్ట్. చాలా వీడియోస్కి 4,000-5,000 వ్యూస్ వచ్చినా కూడా సబ్స్క్రైబర్స్ పెరగలేదు, 100 మాత్రం పెరిగారు. ఐఎమ్ హ్యాపీ దో. సో నాకు చాలా అంటే 100 అవటం చాలా హ్యాపీగా అనిపించింది. సో అంటే 500 అవటం చాలా హ్యాపీగా అనిపించింది. సో సబ్స్క్రైబ్ మాత్రం దయచేసి చేసుకోండి. ఇవి నేను చెప్పాలనుకున్న పాయింట్. ఇంకేమైనా పాయింట్స్ ఉన్నాయా? ఒక్క సెకండ్. ఓకే, ఇవేనా పాయింట్స్? సో దయచేసి వీడియో లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా అనాలిసిస్, నా లాజిక్స్ నచ్చితే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.